అయ్యయ్యో ఇప్పుడు సించన్ గంటే అనుకుంటాడే ఏంటో అరే యారు ఇకి మధ్యాహ్నం సెలవు అంట నాకు తెలియదే ఈ ప్రిన్సిపల్ మేడం నాకు ఫోన్ చేసింది కానీ ఆ టైంలో నేను ఉన్నాను నేను చూసుకోలేదు అబ్బా తర్వాత నేను మెసేజ్ చూసుకునేసరికి వీడికి మధ్యాహ్నం హాలిడే అని తెలిసింది అరే యారు వీడి దగ్గరికి ఫాస్ట్ గా వెళ్ళాలి ఇవన్నీ అడ్డంకులుగా ఉన్నాయి అబ్బా ఫాస్ట్ గా వెళ్ళాలి సింఛాన్ వస్తున్నా దగ్గరికి వా వీళ్ళు డైలీ లేట్ గా పికప్ చేసుకుంటున్నాను మళ్ళీ ఈ రోజు కూడా లేట్ గా పికప్ చేసుకుంటున్నాను నాకు తెలియదు అబ్బా అరేడు ఏం చేస్తాను ఏంటో అమ్మో ఈ స్కూల్లో అందరూ వెళ్ళిపోయారు చాన్ వచ్చేసా చాన్ అరే ఇక్కడే ఉన్నాడు అమ్మా అందరూ వెళ్ళిపోయాడు ఇంకా వీడు ఒక్కడే ఉన్నాడు అమ్మో వీడు అలా సైలెంట్ గా చూస్తున్నాడంటే డౌట్ గా ఉంది వీడు ఏమన్నా అంటాడేమో అని సీన్ఛాన్ రా కారెక్కు రా వెళ్దాం ఇంటికి ఫాస్ట్గా వెళ్ళాలి రా రా రావాలి మరి వీడు మాట్లాడట్లేదంటే ఏమన్నా అలిగాడా లేకపోతే నా మీద కోపంగా ఉన్నాడా సిన్చాన్ రా అమ్మా ఏం లేదురా ఎక్కువ కార్ ఎక్కు వెళ్దాం దా ఇంటికి అది కాదురా నేను చూసుకోలేదు అంటే ఫోన్ చేసిందంట ప్రిన్సిపల్ మేడం నేను ఉన్నారా నాకు తెలియదు కదా సరే రా కారు ఎక్కురా ఏరా మాట్లాడవేంట్రా ఏమైందిరా సించాన్ మాట్లాడు అరే మాట్లాడకుండా అలా చూస్తున్నాడేంటి ఏంటి సించాన్

అబ్బాబ్బాబ్బాబా ఏమన్నా ఉందా అమ్మాయి ఆహా చాలా బాగుంది చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు అమ్మాయి చాలా బాగుంది అమ్మాయిని ఒకసారి నెంబర్ అడిగితే ఏంటంటే నువ్వు ఆగరా హలో సారీ మేడం మీరు ఒకసారి మీ నెంబర్ ఇస్తారా అరే సారీ సారీ మేడం చూసుకోలేదు

సిటీలోక సరే ఎక్కడికి రా ఇప్పటికే చాలా దూరం వచ్చాం ఇదిగో సిటీలో కూడా వచ్చేసాం కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నాకు చెప్పు రేపు డోరీ మోన్ గారు వస్తున్నారు కదా వాడిని ఎలా అయినా నువ్వు స్కూల్లో జాయిన్ చేయాలి ఎప్పుడు నేను ఒక్కనే వెళ్ళాలండి నాకు కూడా తోడు రావాలి ఆ వాడైతే మాత్రం అన్ని ఊర్లు తిరిగి ఎంజాయ్ చేస్తున్నాడు నేనైతే మాత్రం స్కూల్కి వెళ్ళాలా వాడు ఇంటి కూడా ఉండి హ్యాపీగా నీతో ఉంటాడు కానీ నేనైతే స్కూల్కి వెళ్ళాలా దను అన్న వాడైతే రేపు ఊరి నుంచి వస్తున్నాడు కదా ఖచ్చితంగా వాడు నువ్వు స్కూల్లో జాయిన్ చేయాలి అప్పుడు వాడు నేను ఖచ్చితంగా వెళ్తాం సరేనా ఇప్పుడు ఎత్తిగో ఇక్కడ బుక్ షాప్ ఉంది కదా ఈ బుక్ షాప్ దగ్గర ఆపు బుక్ షాపా ఇది బుక్ షాప్ కాదురా బట్టల షాప్ రా నీకు తెలీదు వీళ్ళు బుక్స్ బ్యాగ్స్ కూడా అమ్ముతున్నారు అవునా సరే కానీ ఇప్పుడు పుస్తకాలు పెన్లు బ్యాగులు అన్ని నీదరు ఉన్నాయి కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ కొండ చెప్పు నాకు అదరు అన్న డోరీ మోన్ రేపు పుస్తకం లేదు బ్యాగ్ లేదు పెన్ లేదు అని స్కూల్ మానేస్తే ఎలా అయినా రేపటి స్కూల్ కి రావాలి వాడు నేను కలిసి స్కూల్ కి వెళ్ళాలి ఊరిని చాలా తెలివైన పెద్ద ప్లాన్ వేసావు సరే గానీ ఇక్కడ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి హలో మేడం ఎందుకు పుస్తకాలు ఎక్కడ పెట్టారు మొత్తం బట్టలే కనబడుతున్నాయి చిన్నపిల్లలకి పుస్తకాలు కావాలి నర్సరీ మొత్తం పుస్తకాలు ఏముంటాయి చేయండి లేకపోతే పెన్లు బ్యాగులు ఏముంటాయి చూపించండి ఎక్కడ ఉన్నాయి ఇంతకి చూడు నువ్వు అన్నా నీకేం తెలీదు నాకు ఆల్రెడీ తెలుసు ఇవెక్కడ ఉంటాయి నేను నీకు చూపెడతా కదా సరే కానీ వాడికి పుస్తకాలు బ్యాగులు మొత్తం కొనేసి వాడికి సర్ప్రైజ్ అని చెప్పేసి రేపు స్కూల్కి తీసుకెళ్లిపోతా వాడైతే మాత్రం ఏడ్చినా సరే నాకు తెలియదు వాడు ఎలా అయినా రేపు స్కూల్కి రావాలి వాడు వచ్చినప్పుడు అండి నాకేనండి ప్రతిసారి ఇగో ఇక్కడ బ్యాగులు పుస్తకాలు ఉన్నాయి దానివన్న ఇగో నువ్వు ప్యాక్ చేయి నేను ఇంకా నీకు బ్యాగ్స్ చూపెడతాను పెడతాను ఆ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇగో ఈ బ్యాగ్ వద్దులే కానీ మరి జాతీయ జెండా ఉంది కాబట్టి బ్యాగ్ వద్దు సరే సరే ఇక్కడ ఇంకో బ్యాగ్ ఉంది కదా అన్న ఈ బ్యాగ్ చూస్తాను అమ్మా ఇక్కడ చాలా బ్యాగ్స్ ఉన్నాయి నేను కూడా బ్యాగ్ తీసుకుంటా కానీ నేను బ్యాగ్ ఎలా వేసుకోను కదా ఓకే సర్లే ఏమన్నా పర్లేదు బ్యాగ్ అయితే అన్న ఇవన్నీ పార్సల్ చేసుకో పార్సల్ చేసుకుని తీసుకుని వచ్చే అలానే మేడం ఇదిగోండి మాకు కావాల్సినవన్నీ మా దను తీసుకున్నాడు ఇదిగోండి మా దను బిల్ చేస్తాడు ఫాస్ట్ గా బిల్ చేసి వచ్చేసాయి సరేనా ఇక నేను బయట ఉంటాను బయట వెయిట్ చేస్తాను రేపు ఖచ్చితంగా స్కూల్ స్కూల్కి వెళ్ళబోతున్నాడు వాడు నేను కలిసి వెళ్తాను నువ్వు లేట్ గా వచ్చినా పర్లేదు నేను వాడుతో ఆడుకుంటా కదా అప్పుడు నేను హ్యాపీగా ఉంటా ప్రతిసారి స్కూల్లో వస్తావంట సరే బిల్ పే ఇంటికి వెళ్దాం దేనికైనా తగ్గేది లేదు హలో తాత ఏంటి ఇక్కడ రోడ్డు మీద ఏం చేస్తున్నావు తాత ఇలా చేయకూడదు తాత చూసావా ఇప్పుడు నువ్వు పని చేసుకుంటున్నావు అంకుల్ నువ్వు కూడా పని చేసుకోకూడదు బాగా చదువుకోవాలి అంకుల్ చదువుకుంటే మీరు కూడా మంచిగా పెద్దోళ్ళైతే అంకుల్ వెళ్ళిపోతున్నారంటే కి మంచి చెప్తే వెళ్ళిపోతున్నారండి వన్నా అరే తాత కూడా వెళ్ళిపోతున్నారు అరే వాళ్ళు చదువుకుంటే బాగుంటది కదా దానివన్న వాళ్ళ ఫ్యూచర్ బాగుండేది ఇప్పుడు అనవసరంగా వాళ్ళు బయట పని చేసుకుంటున్నారు అందుకే బాగా చదువుకోలేదు చదువుకుంటే మంచిగా కూడా ఉద్యోగం వస్తుంది ఆహా వీడు చదువుకోడు కానీ సూత్రాలు చెప్తారు వీడు సరే వెళ్దాం మన ఇంట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి ఎప్పుడు పుస్తకాలు 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 అంటూనే ఉంటారు ఆ పెన్లు పుస్తకాలు ఎన్ని కొనిచినా అన్ని పారిస్తూనే ఉంటావు అరే బ్యాగులు కూడా చింపేస్తావు ఇంట్లో చూడు అన్ని పుస్తకాలు ఉన్నాయి ఇగో మొత్తం అన్ని పుస్తకాలు ఉంచుకొని సరే ఇంకా పుస్తకాలు కొనిపించి డబ్బులు వేస్ట్ చేపిస్తున్నావు ప్రతిసారి పుస్తకాలకే డబ్బులు పెట్టాల్సి వస్తుంది నీ పుస్తకాలకే ఇప్పుడు అలా డోరిమోన్ గారి కంట వాడు కూడా ఎన్ని పారిస్తాడు ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి కానీ ఏవి కూడా వాడరు ఇంట్లో పుస్తకాలు కనబడతాయి కాని ఇంకా పుస్తకాలు అగో నేను చెప్తుంటే వినకుండా ఎక్కడున్నాడు కూడా చూట్లే రచించాను ఎక్కడున్నావు అరే యార్ నా మాట వినడు కదా ఎక్కడున్నావు సించాన్ నేను ఏం ఏ కనబడట్లేదా నన్ను గర పెట్టేసి లాక్ ఇస్తుంది కాకుండా ఇంకా నాకు వినబడతా అన్న చూసుకోవాలి కదా పెళ్ళి అలానే వదిలేస్తావా నన్ను వదిలేరా బాబు వామ మళ్ళీ పెట్టకూడదు పడుకుంటా అవును గానీ డోరీమోహన్ ఎందుకు ఎక్కడ ఉన్నాడో నాకు అర్థం కావట్లేదే ఈ డోరీమోహన్ గడు ఎక్కడ ఉన్నాడు అంటారు అరే ఈ వచ్చేయాలి కదా ఇంకా ఎంత టైం అవుతుంది ఏంటి ఆ సరే ఒకసారి ఫోన్ చేసి చూద్దాం అక్కడెక్కడ ఉండడం చూద్దాం ఏంటి రింగ్ అవుతుంది అతతలేదా ఆ ఎత్తాడు రే డోరిబన్ ఎక్కడ ఉన్నావ్రా ఇంకా ఎంతసేపు అవుతుంది ఏమేం గుర్తురాలేదా ఇంటికి రావాలి కదా ఇంకెన్ని రోజులు ఉంటావు అలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉన్నావ్ సరే గాని ఇంటికి రా ఇంటికి వచ్చిన తర్వాత నీకు మంచి సర్ప్రైజ్ కూడా ఉంది ఏంటి చాలా రోజుల తర్వాత సర్ప్రైజ్ కూడా ఏదో ఉందంట నా కోసం మంచిగా సర్ప్రైజ్ కూడా ఏర్పాటు చేశారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను వావ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఊరిని చూస్తున్నాను నేను ఇన్నాళ్ళు మా ఊరిలో ఉన్నారన్నమాట అందుకే టైం అయిపోయింది మా ఊబాని కళ్ళడానికి వెళ్ళాను అందుకే చాలా టైం అయిపోయింది ఇంచా తర్వాత వస్తున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలబోతున్నాం వచ్చేసా అమ్మయ్య అమ్మయ్య ఎంత తప్పు ఉందో ఇక్కడ తొక్కలే పోతున్నారు ప్రసైతులు నా వల్ల కాదురా నాయనా అమ్మయ్యా వచ్చేసా అమ్మా ఇంచా ఇంకా ఇక్కడ ఇచ్చేస్తున్నాను గురీ మోన్ నీకోసం వేచిస్తున్నారు అమ్మా నా ఫ్రెండ్ వచ్చేసామురా నీకోసం చాలా మంచి

అది మన కరెట డోరిమోన్ తను అన్న బుర్ర తినేసి నేనే పడుకుం بیٹా నువ్వు మున్నింటరా బుర్ర తినొని తను అన్న తను లే పోస్ట్ గా తను అన్న నీ వచ్చేసా డోరిమోన్ ని వచ్చేసా తను అన్న చాలా రోజులు అవుతుంది బాగున్నావా తను అన్న నాకు సర్ప్రైజ్ ఇచ్చ కదా ఎక్కడ ఉంది తను అన్న లే 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 తను అన్న వాని తను అన్న వాని ఎవరి డోరిమోహన్ నువ్వేనా అరేయా డోరిమోహన్ చాలా రోజులైందండి నేను చూసి ఎలా ఉన్నావరా అమ్మయ్యా చివరికి వచ్చేసావరా మనోళ్ళు అందరూ అడుగుతున్నారు డోరిమోన్ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని అందుకేరా నీకు చాలా మిస్ అవుతున్నాను అందుకే ఫాస్ట్ వచ్చేమని చెప్తున్నాను సరే కానీ చివరికి వచ్చేసావు కదా ఏంటి చాలా బాగుందా ట్రిప్ అంతా బాగుంది కానీ ఇప్పుడు నా సర్ప్రైజ్ ఎక్కడ ఉన్నాయి

వద్దు అంటే అవ్వదురా మీరు స్కూల్ కి వెళ్తున్నారు కదా మరి పుస్తకాలు పెన్లు ఖచ్చితంగా ఉండాలి మరి మీకు అవే కదా ఉపయోగపడతాయి సరే గాని ఇదిగో పైన కూడా చాలా పుస్తకాలు ఉన్నాయరాలు పెన్లు నాకు ఇంటికాడ నీతోనే ఏంటి తెరువనా అంటే నేను ఒక్కడనే స్కూల్ కి వెళ్ళాలా డోరిమోన్ నువ్వు కూడా నాతో రావాలి ప్రతి రోజు మన కలిసి స్కూల్ కి వెళ్దాం ఇక చాలా బాగుంటుంది నాకు కూడా నువ్వు పార్ట్నర్ అయిపోయావు కదా నేను ఒక్కడిని వెళ్ళక్కర్లేదు కొట్టుకోకండి రే డోరిమోన్ సీన్ ఒకసారి రాగండి ఏదో మెసేజ్ వచ్చింది ఓకే డోరిమోన్ రేపే జాయిన్ అయిపోమన్నారా నిన్ను ప్రిన్సిపల్ మేడం నుంచి మెసేజ్ వచ్చింది రేపు జాయిన్ అయిపోండి రెడీగా ఉండండి మీరైతే కొట్టుకోకండి సరేనా రేపు అయితే మిమ్మల్ని స్కూల్ కి తీసుకెళ్ళడానికి స్కూల్ బస్ కూడా వస్తుంది మీరు రెడీగా ఉండండి సరేనా లేచి మంచిగా ముస్తాబయ్యి స్కూల్కి వెళ్ళడానికి రెడీగా ఉండండి బాగా చదువుకోండి అంత నాకు ఏం అవసరం లేదు నిన్న తీసుకుంటాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను బా ఇక్కడ నుంచి నాకు పార్ట్నర్ వచ్చేశాడు నువ్వు సూపరు ఏ డోరిమాన్ నువ్వు వేస్ట్ డోరిమాన్ రేపు నుంచి మన ఇద్దరం స్కూల్కి వెళ్తాము డోరిమాన్ ఏం చేస్తున్నావు రా ఉంటే నాతో వస్తావా రేపటి నుంచి నువ్వు అలా అయితే స్కూల్కి రాబోతున్నావు నాతోని వా స్కూల్లో నిన్ను ఖచ్చితంగా చితగొట్టేస్తారు ఎందుకంటే చాలా రోజుల నుంచి నువ్వు మానేసావు కదా అరే వెళ్ళిపోతున్నావా ఆగరా రే ఎక్కడికి వెళ్తున్నావు రేపటి నుంచి స్కూల్కి స్కూల్ స్కూల్కి వెళ్తున్నా అంత స్పీడ్ గా తొక్కుతున్నావు సరే ఇక్కడ నుంచి మన స్ట్రీట్ ఎండింగ్ వరకు ఎవరైతే ముందు వెళ్తారో వాళ్ళే విన్ను సరేనా నువ్వు ఒకవేళ విన్నైతే నువ్వు రేపు స్కూల్ కి రావక్కలేదు ఓకే ఇక వెళ్తున్నా నువ్వు వెళ్తున్నా నువ్వు అరే వెళ్ళిపోతున్నాడు డోరిమా నాయనో పాస్ పాజిటిగా వెళ్తున్నారే వెళ్ళాలి 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 అరే వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు అరే యారు ఒకవేళ వాడు వెళ్ళిపోతే వెళ్ళి రేపు స్కూల్ మానేస్తారేమో అరే నేను వెళ్ళాలి వెళ్ళాలి సిం అని వెళ్ళో వెళ్ళో అరే యారు ఇళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు అరే వచ్చాడు వచ్చాడు దగ్గరికి వచ్చాడు దగ్గరికి వచ్చాడు అమ్మా వచ్చాను వచ్చాను అయ్యో నేనే ముందుకొచ్చాను డోరి మోనింగ్ ఏరా ఎరికి పోయావా ఓహో ఎరికి వస్తున్నా అగు సరే కానీ ఇంకా సైకిల్ అక్కడ వదిలేసారా ఇక నీ బైక్ ఎక్క మనంతరే వెళ్దాం ఈ చానిదంతా నీ ప్లాన్ వల్లే আরে یار ఎండిక హ్యాపీగా ఉండి డోరా కక్స్ తినదాం అనుకున్నాను కానీ మొత్తం నీ వల్లే పొట్టి బొడంకాయోడా నీ కొంట బాగురా రేపు నేను ఎలా అయినా స్కూల్ కి వెళ్ళను నువ్వే చూస్తావు కదా అది కూడా చూద్దాం మోన్ చూద్దాం రేపు ఎలా అయినా నిన్ను నేను స్కూల్ కి తీసుకెళ్తా కదా స్కూల్లో ఖచ్చితంగా అడుగు పెట్టిస్తా కదా నువ్వే చూస్తా చూద్దాం చూద్దాం రేపు ఎలా అయినా నేనైతే మానేస్తా నువ్వు చూస్తావు కదా రేపు అయితే నేను ఖచ్చితంగా స్కూల్ కి రాను రాను ఏ ఈ చూడ్రా దించాను పొట్టి బుడంకాయోడా నన్నే స్కూల్ లో జాయిన్ చేయిపిస్తావా ఏం చేద్దాం రేపు ఎలా అయినా స్కూల్ కి వెళ్ళకూడదు

అప్పుడు ఈ సిన్సిన్ గడ ఒక్కడే ఓకే ఇప్పుడు పడుకుందామండి రేపు మార్నింగ్ లేసి మొత్తం ప్లాన్ చేద్దాం ద నెక్స్ట్ మార్నింగ్ ఉదయం అయిపోయింది రే సిన్సిన్ నేను రా ఉదయం లెగ్గాని దిష్టి బొమ్మలాగా నా ఎదురుగా నిలబడ్డో ఉదయం లెగ్గాని నీ మోహన్ చూసాను మళ్ళీ నాకు ఈ రోజు ఏమవుతదో ఏంటో నా మోహన్ తీసా కాబట్టి నీకు ఈ రోజు ధన ధాన్యాలు వజ్రాలు ఐశ్వర్యాలు అన్ని వచ్చేసేదన్న వన్న నా మోహంలో అంత స్పెషాలిటీ అమ్మ బాబాయ్ నీ వంకర మూతిలో ఇన్ని విషయాలు ఉన్నాయి నాకు కూడా తెలియదు సరే గానీ ఉదయం లెగ్గాని దిష్టి బొమ్మలాగా నా ఎదురుగా నిలబడ్డా అవునా అదే డోరిమోహన్ గడు ఉన్నాడు కదా వాడు ఈరోజు స్కూల్ మానేయడానికి ప్లాన్ వేశాడు నైట్ నేను మొత్తం విన్నాను ఇప్పుడు నీకు కడుపు నొప్పి వచ్చిందని అబద్ధం చెప్తాడు చూడు మొత్తం తెలుసు వాడినతో నేను ఛాలెంజ్ కూడా కాశాడు ఈరోజు స్కూల్కి వెళ్ళని ఎలా అయినా వాడు ఏదో స్కూల్ మానే ట్రై చేస్తున్నాడు తను దనువన్న నువ్వు ఈరోజు ఎలా అయినా వాడిని స్కూల్కి పంపించాలి వాడు ఇప్పుడు చూడు వచ్చి యాక్టింగ్ చేస్తాడు కడుపు నొప్పి కడుపు నొప్పి అని అవునా నువ్వు చెప్పింది నిజమే అంటావా నిజమే తను అన్నా లేకపోతే చూడు వస్తాడు కదా కడుపు నొప్పి అని కడుపు నొప్పా డోరిమాన్ నువ్వు కూడా సించన్ గడ్లా తయారవుతున్నావు వాడు కూడా దొంగ దొంగెత్తులు ఒకప్పుడు అలానే వేసేవాడు నువ్వు కూడా స్టార్ట్ చేసావా నాకు మొత్తం చెప్పాడు నువ్వు ఎలా అయినది స్కూల్ మారడానికి ట్రై చేస్తున్నావని సరే కానీ మెల్లగా వెళ్ళి రెడీ అవ్వండి నేను నా పని చూసుకుంటాను ఏ మాత్రం మీ ఇద్దరు తేడా చేశారా నీకు చెప్తున్నా డోరిమోన్ ఇద్దరు ఎవరు కూడా తక్కువ కాదు ఇద్దరు ఒకటే నేనేం చేసేదాను మీ ఇద్దరు స్కూల్కి వెళ్ళమంటే దొంగెత్తులేస్తారా ఇద్దరు ఒకటే లే ఒకళ్ళని అంటే సరిపోదు ఇద్దరిని అనాలి నువ్వేం చేసుకుంటావో వచ్చేసుకో కన్ను నేం చేయలేవని నాకు తెలుసు నా వచ్చి స్నానం చేయి నాను బ్రష్ చేసే అలవాట్లు నీకు లేవు సరే నేను చేస్తున్నా కదా చూసుకో డోరిమోన్ రెడీ అయ్యావా ఇప్పుడు స్కూల్ బస్సు రాబోతుంది ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళబోతున్నావు నాతోనే ఛాలెంజ్ కాస్తావా ఎలా అయినా స్కూల్కి వెళ్ళ నువ్వు అది ఇది ఇది అది అన్నావు కదా ఏమైంది డోరిమోహన్ ఎలా అయినా ఇప్పుడు నువ్వు స్కూల్కి రాబోతున్నావు కడితే మామూలు కడదావు సరే కానీ రా లోపలికొచ్చి పుస్తకాన్ని సర్దుకుందాం రా రానాన్నా నువ్వు రావాల్సిందే ఇప్పుడు తప్పదు ఇంకా ఛాన్స్ లేదు రా 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 సరే నేను పైకి వెళ్ళి మొత్తం కొంచెం ఫుడ్ ఉంది ఫుడ్ తినేస్తా ఈ రోజు నాకు కడుపు కొంచెం ఫుల్ గానే ఉంది రాత్రి తిన్నా కదా లైట్గా పళ్ళు ఉంటే పళ్ళు తినేస్తా రారా డొరిమాన్ నువ్వు కూడా తినే నువ్వు ఆల్రెడీ ఉదయం లేకనే బెక్కేసి ఉంటాలే ఆల్రెడీ డోరా కేక్స్ నాకు నీ గురించి తెలుసు కదా నాకు నీలా బ్రష్ చేసే తిని అలవాట్లేదు నేను స్నానం బ్రష్ అన్ని తీసి రెడీగానే ఉన్నా మార్నింగ్ నుంచి అవునా నమ్మే సమలే సరే గాని ఇప్పుడు బస్ రాబోతుంది బాబు రెడీగా ఉన్నావా ఇప్పుడు బస్ మనం ఎక్కాల్సి ఉంటది టైం అయిపోయింది సరే నా బుక్స్ తెచ్చుకుంటారా నువ్వు కూడా నీ బుక్స్ తెచ్చుకో అసలుకేది సర్ప్రైజ్ కొత్త పుస్తకాలు కొత్త బ్యాగు రా 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 బాబు పిల్లలు లేట్ 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 ఎప్పుడు చూసినా వీళ్ళు లేట్ చేస్తూనే ఉంటారబ్బా వీళ్ళ వల్ల నాకు టైం మారిపోతుంది ఈ స్కూల్ టైమింగ్స్ కూడా మారిపోతుంది ఎప్పుడు వచ్చినా సరే లేట్గా అసలు ఈ వీళ్ళని అనకూడదు వీళ్ళ పేరెంట్స్ని అనాలి అప్పుడు ఉంటుందా అండి సరే ఎంతకీళ్ళు రెడీ అయ్యారు లేదో ఇప్పటికైతే వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాం కానీ వీళ్ళు రెడీ అయ్యారు లేదో వీళ్ళ వల్ల ప్రతిరోజు స్కూల్కి లేట్ అయిపోతుంది నాకు ఇంకా ప్రిన్సిపల్ మేడం నన్ను అంటది వీళ్ళు నందు నన్ను అంటది ఏంటో సరే వస్తుంది నాకు వీళ్ళు ఇంకా బయటకు కూడా రాలేదు చూడండి మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేసి మరీ పొట్టి పెట్టి మరీ పిల్లాల్సి ఉంటుంది ప్రతిసారి ఇదే ప్రతిరోజు ఇదే సరేలే ఒకసారి చూద్దాం ఒకసారి పిలుద్దాం చాలా టైం అవుతుంది ఈ రోజు వీళ్ళు పేరెంట్స్ ఎవరు కానీ వాళ్ళు అనాలి ఏం బాబు ఇంతసేపు ఏంటి రెడీ అవ్వడానికి ఇంతసేపా మార్నింగ్ ఏడున్నరకే స్కూల్ మీకు స్టడీ అవర్స్ ఉన్నాయని తెలియదా తెలుసు డ్రైవర్ అంకుల్ కానీ మా వాడు కొంచెం లేట్ చేశాడు అది ఇది కావాలనే స్కూల్ మారడానికి అందుకే లేట్ అయింది ముందు నిన్ను కాదు నీ పేరెంట్స్ అనాలి నీ పేరెంట్స్ ఎక్కడ పేరెంట్స్ కాదు అన్నయ్య ఉన్నాడు ఏడు మీ అన్నయ్య ఆ ఇక్కడే ఉన్నాడా ఏందయ్య బాబు నువ్వు ఏమైంది సార్ ఇప్పుడు ఏమైందా నీకు ఇలా కూల్గా ఉంటుంది రోజు మీ వాళ్ళు బొట్టేటి పేళ లేటే ప్రతి రోజు లేట్ చేస్తే ఇంకోసారి నుంచి స్కూల్ బస్ గట్టి రాదు అర్థమవుతుందా మీకోసం ప్రతిరోజు లేట్ అవుతుంది మీ వల్ల నాకు ఒక తిట్లు తినాల్సి వస్తుంది సరే కానీ రెండు పిల్లలు ఎక్కండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లైన్ మీద ఎక్కండి ప్రతిసారి మీరు తోసుకొని తోసుకొని ఎక్కారంటే అసలు పని అవ్వదు స్కూల్ బస్ ఎప్పుడైనా లైన్ మీద మెల్లమెల్లగా ఒకరి తర్వాత ఒకరు ఎక్కాలి అర్థమవుతుందా అవుతుందా ముందు ఒకరు ఎక్కండి తర్వాత ఒకటి ఎక్కిన తర్వాత వాడు కూర్చున్న తర్వాత ఇప్పుడు నువ్వు ఎక్కువ తారా పొట్టి బూడంకై అంకుల్ నేను పొట్టి బూడంకెలా కనబడుతున్నారా మీకు నేను గనక నిలబడినట్లయితే నా తాడ దగ్గరికి కూడా వండరు పొట్టి బూడంకై ముద్రోడు ముద్ర మాటలు మాట్లాడుతిం చాన్ డోరిమాన్ కొట్టుకోకండి జాగ్రత్తగా వెళ్ళండి ఓకేనా బాయ్ బాయ్ నేను వచ్చేవరకు నేను అనుకున్నది సాధించాను ఏరా డోరీమా నువ్వేదో అన్నావు కదా నేను స్కూల్ కి వెళ్ళను అది ఇది ఇది అది అన్నావు కదా ఏమైంది ఇప్పుడు చూసావా నా మాట అయింది ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నావు ఒకసారి ఒకసారి నేను ఇంకొల్ ఆపండి 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 అమ్మా కడుపు కడుపు తిప్పేస్తుంది అంకుల్ అంకుల్ అర్జెంటుగా చూస్తూ వస్తుంది అర్జెంటుగా ఊ నువ్వు గడి పోసి ఇక్కడ నాయన బస్సులో మళ్ళీ కంగాలైపోద్ది సరే దిగి దిగు ఫాస్ట్ దిగిసి పోసురా టైం లేదు ఇప్పటికే మీరు ప్రతి రోజు లేట్ చేస్తారన్న మళ్ళీ ఈ రోజు కూడా లేటా సరే ఫాస్ట్ గా వెళ్లి పోసురా థాంక్యూ అంకుల్ అమ్మో ఆప్కు లేకపోయాను చాలా అర్జెంట్ వచ్చింది థాంక్యూ అంకుల్ అంకుల్ సరే పోసేస్తాను మీరు అక్కడే ఉండండి అమ్మయ్య రే సించాన్ అటు తిరుగు ఇటెన్ను చూస్తున్నారా అటు తిరుగు సిగ్గులేదా ఓకే అమ్మో ఇక్కడ నుంచి నేను ఎలా పారిపోవాలి 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 నాయనా నేను స్కూల్ కి వెళ్ళను నేను ఇన్ని రోజు స్కూల్ కి రాలేదని మళ్ళీ అని తిడతారు బా వెళ్ళిపోతా వెళ్ళిపోతా నేను అసలు ఇక్కడ ఉండు అమ్మ బాబు ఇక్కడ ఇక్కడ దాగు పోవాలి అది కొండ ఎక్కడే పోతున్నాను ఇప్పుడు మళ్ళీ రోడ్ మీద నుంచి వెళ్తే వాళ్ళకి మళ్ళీ కనబడిపోతాను అరే ఇప్పుడు ఎక్కడ దాగుందాం ఓకే ఇక్కడ దాగు ఇక్కడ దాగున్న తర్వాత అప్పుడు వెళ్ళిపోతారు వాళ్ళే వెతికి వెతికి కనబడపోతే మళ్ళీ కొండ ఎక్కడే పోతున్నాను రోడ్ మీద నుంచి వెళ్తే పోతాం కాబట్టి ఇక్కడ ఉండవే బెటర్ ఏమంటారు ఇదే కదా బెస్ట్ ఏంది ఏమి కూడా ఇందాకెళ్ళాడు వెళ్ళడి పోయడానికి ప్లవర్ రానేదో ఎంత చెప్పేటే ఎంత చెప్పారు నాయన మీరు ప్రతి చాలా లేట్ చేయకండి స్కూల్కి మీ వల్ల నాకు చాలా టైం అవుతుంది తిట్లు తింటున్నాను ఎక్కడికి వెళ్ళాడు అంకుల్ మీరేం కంగారు పడకండి నేనున్నా కదా నేను చూసుకుంటా అంకు దొంగ నెత్తులు డోరిమోన్ నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసు రానన్నా బయటికి బయటికి రా స్కూల్ కి వెళ్ళాలి చాలా టైం అవుతుంది ఇప్పటికే మళ్ళీ ప్రిన్సిపల్ మేడమ్ తో తిత్తులు కాయడానికి అవసరం అంటవా బయటికి రా చూచానులే నీ తాటికైతే తలకైందుకు కనబడుతున్నా అన్నా నాకు బయటికి రా మీ స్కూల్ కి వెళ్ళండి మళ్ళీ రావా నేను ఇంటికి వెళ్ళిపోతున్నా ఎందుకు వెళ్ళిపోతా స్కూల్ కి రావా ప్రిన్సిపల్ కి ఫోన్ చేస్తావు ఏంటి ఇంతవరకు బానే ఉంది కదా సడన్ గా మబ్బు వేసింది ఏంటి ఇది ఒక డబ్బా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు క్లైమేట్ ఊరికి మారిపోతుంది మధ్య ఎంతైనా వర్షాకాలం కదా సరే స్కూల్ దగ్గరకు వచ్చేసాం పిల్లలు రెడీగా ఉండండి మీరు వెళ్తున్నాం చూస్తున్నా బాబు సడన్ వర్షం ఏంటి సరే మీరేం కంగారు పడకండి మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారండి వర్షం తగ్గిపోతుంది ఏం కంగారు పడకండి అరే ఎదురుగా ఏంటి ట్రాఫిక్ జామ్ లా ఉంది అరే ఇక్కడ ఏమైంది మొత్తం హలో ఏమైంది సార్ ఇక్కడ అరే పోలీసులు ఉన్నారు ఒకసారి ఆగండి పిల్లలు మీరు బయటికి రాకండి నేను మొత్తం అడుగుతాను ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది అరే ఇక్కడ మొత్తం వాటర్ కూడా వెళ్తుంది ఒకసారి అడుగుదాం హలో ఆఫీసర్ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా ఇక్కడ స్కూల్ బస్సు పిల్లల్ని తీసుకెళ్తాను అడ్డంగా ఉంది అరే ఇతను ఏంటి వెళ్ళిపోతున్నాడు మాట ఏంటి ఆఫీసర్ ఒకసారి చెప్పండి ఏం జరిగింది ఇక్కడ ఏం నీ కళ్ళు పెట్టుకున్నా ఎదురుగా మొత్తం వాటర్ ఫ్లో చూడు ఇక్కడ వెళ్ళడానికి రోడ్లన్నీ బంద్ అయిపోయాయి ముందుకు వెళ్ళలేరు రోడ్లు బంద్ అయిపోయా ఒకసారి ఆగండి ఏదో మెసేజ్ వచ్చినట్టుగా ఉంది అరే అరే ఏంటిది ప్రిన్సిపల్ మేడం పెట్టింది ఓహో ఓకే 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 అవునా డ్రైవర్ అంకుల్ మమ్మల్ని ఏమన్నా తిడుతున్నారా ఏంటి ప్రిన్సిపల్ మేడం అది ఏంటంటే మీకు మాకు అరే ఫాస్ట్ చెప్పండి అంకుల్ ఫాస్ట్ చెప్పండి బై మెస్ ఏం కంగారు పడకే నువ్వు పొట్టోడు మాత్రం అసలు ఆగుతూ వేయటి కంగారు కంగారు ఎక్కువ అయిపోయింది సరిగానే మీ అందరికి ఒక చిన్న హ్యాపీ న్యూస్ ఏంటి ఎక్కడి బండి ఎక్కడి ముందు మిమ్మల్ని స్కూల్ కి తీసుకెళ్తాను అవునా అంకుల్ ఫాస్ట్ తీసుకెళ్ళండి వర్షం పడుతుంది కదా సరే సరే బలండి వెళ్దాం ఇక స్కూల్ కి ఏంటిది అంకుల్ మీరు స్కూల్ దారి కాకుండా మా ఇంటి వైపు తీసుకొస్తున్నారేంటి ఇప్పుడు స్కూల్ కి వెళ్ళాలి అంకుల్ మళ్ళీ మీరు రాంగ్ రూట్ వచ్చారా ఏంటి ఏంటంటే పొట్టి య మీకు ఈ రోజు సెలవురా ఈ రోజే కాదు పది రోజుల వరకు మీకు పూర్తిగా సెలవులు వర్షాల కారణం మీద మీకు గవర్నమెంట్ సెలవులు ఇచ్చింది అదే ప్రిన్సిపల్ మేడం మీకు ఇందాక మెసేజ్ పెట్టారు అదే నేను చదువుతున్నాను మేము మళ్ళీ ఇంటికాడ వదిలేసి రమ్మన్నారు పది రోజుల వరకు మీ స్కూల్ సెలవు లేక చివరికి నేను స్కూల్ కి వెళ్లకుండా ఇంటికి వచ్చాను నా మాట అయ్యింది డోరీమో నాకు కూడా హ్యాపీగా ఉందిరా పది రోజులు సెలవులు అంట ఇక మనం ఇంటి కడి ఉండి ఆడుకోవచ్చా డోరీమోన్ ఇగురు ఈ పిల్లలు జాగ్రత్త లోపలి తీసుకెళ్ళండి వర్షాలు ఎక్కువ పడుతున్నాయంట వీళ్ళకి పది రోజులు సెలవులు ఇచ్చారు సరే ఇక నేను ఇల్లు వస్తాను ఇక పది రోజులు వీళ్ళకి సెలవు ఇంటి కడ జాగ్రత్తగా ఉంచండి బయటకు పంపించకండి బాయ్ పిల్లలు బాయ్ అంకుల్ బాయ్ అంకుల్ చిక్కిడి చిక్కి చిక్కిడి చిక్కి చిక్కిడి చిల్ 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 చింగి రే 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 ఆ పండ్రా హ్యాపీనెస్ సరే వర్షంలో తడుస్తున్నారు లోపలికి రండి ఇంకేం సెలవులు కదా హ్యాపీయా ఇంకేం సరే కానీ వర్షంలో బాగా తడిచారు కదా ఇక్కడ మంట ఉంది రండి కింద ఉండండి సరే ఇంటికాడ ఎలా ఉన్నారు కాబట్టి ఏమన్నా పెండింగ్ వర్క్స్ ఉంటే చేసుకోండి ఒకసారి కంప్లీట్ చేసుకోండి మీకు పది రోజులు తర్వాత స్కూల్ కదా మెల్లమెల్లగా బయటకి అయితే వెళ్ళకండి ఇంట్లోనే ఉండండి వర్షం పడేటప్పుడు పిల్లలు మీరు కూడా అసలు బయటికి వెళ్ళకండి ఎందుకంటే వాటర్ మంచిది కాదు సో బయటికి వెళ్తే తడిస్తే జ్వరం అన్ని వస్తాయి అన్నమాట అందుకే ఇంట్లో ఉండండి ఓకేనా Happy holidays! Bye friends! Bye bye! Bye please. Bye bye!